మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్స నిసరసేవాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, చూడండి, చాలామందికి ఒక్కొక్క జాతకాన్ని బట్టి, పర్సనల్ చార్ట్ని బట్టి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, అందులోని ఆ దేవతకి ఆ దేవత సంబంధించిన మంత్ర జపం చేస్తే బాగుంటుందా, లేకపోతే ఆ దేవత సంబంధించిన లేదా ఆ గ్రహ సంబంధించిన దానం ఇస్తే బాగుంటుందా, తర్పణము చేస్తే బాగుంటుందా, తర్పణము అంటే నీటితో కానీ పాలతో కానీ చేస్తూ ఉంటారు, అదేవిధంగా హోమము చేస్తే బాగుంటుందా అనేటువంటిది ఉంటుంది. అది ఎందుకు తీసుకుంటారు అంటే, వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ ఒక్కొక్క జాతకానికి స్పెసిఫిక్గా ఒక్కొక్క మార్గం ద్వారా అది నల్లిఫై అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా అది పర్సనల్ చార్ట్ చూడాలి. మరి పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసుకోవాలంటే ఎవరికి వాళ్ళకి తెలిసి ఉండాలి, లేదా ఏదైనా ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేసి ఉండాలి. చేస్తుంటే వాళ్ళ లగ్నం నుంచి లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి అంటే ఉపాసనా స్థానాధిపతి ఎలా ఉన్నాడు, లేదా భాగ్యాధిపతి ఎలా ఉన్నాడు, వీళ్ళకి ఏ పర్పస్ మీద అయితే వీళ్ళు పూజ చేస్తున్నారో, లేకపోతే హోమం చేస్తున్నా తర్పణం చేస్తున్నా, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి గ్రహ దశ నడుస్తుందా లేదా, ఒకవేళ నడవనట్లయితే ఆ గ్రహదశ అనుకూలించేలాగా ఏ దేవతకు చేసుకోవాలనేటువంటిది ఉంటుంది. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, సహజంగా మీరు ఫలానా లగ్నంలో పుట్టారు, ఉదాహరణకి మేషలగ్నంలో పుడితే ఎవరికి తర్పణం కానీ హోమం కానీ ఇవి చేయాలి, లేదా వృషభలగ్నంలో పుడితే ఏంటి అనేటువంటిది నేను మీకు ఒక్కొక్క లగ్నరీత్యా నేను చెప్తాను. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికైనా చూసుకున్నట్లయితే మీరు కూడా హోమములు అంటే హోమ ఎంత హోమాలు చేస్తే అంత బాగుంటుంది. ఎవరికి చేయాలండి? లక్ష్మీ నృసింహస్వామి యొక్క హోమము లేదా సుదర్శన హోమము చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు దానంగా కనుక ఇస్తూ ఉన్నట్లయితే శుక్రవారాల పూట మీ యొక్క పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో అది ముందు కదులుతుంది. ఎందుకంటే సర్వసాధారణంగా ధనులగ్నంలో జన్మించారు అంటేనే వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళ మైండ్ సెట్ కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు రారు. రాకపోవడం వల్ల అనవసరమైనటువంటి ఘర్షణలను గొడవలను ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుంటుందంటే, వీరికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడము అంటే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో జరుగుతుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు హోమాలకి, కొంతమంది హోమాలు చేయించుకోలేరు అనుకోండి, ఉదాహరణకి ఏమండి మాకు అంత స్తోమత లేదు, కొన్ని వేలకు వేల ఖర్చు అవుతుంటుంది ఆ సామాగ్రికి కానీ పురోహితులకు కానీ, అప్పుడేం చేయాలి అంటే కనీసం హోమాలు జరుగుతున్నటువంటి ఉంటుంటాయి, మనకు లైవ్లో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లోని, వాటిని చూస్తూ ఉండండి. కనీసం చూస్తూ ఆ హోమం చూస్తూ మీరు మనసులో లక్ష్మీ నరసింహస్వామి అని మహా నేను ఏ దేవత సంబంధించిన వాటికైతే చెప్పానో ఆ స్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఆ ఫలితం మీకు వస్తుంది. ఇది చేయించుకోలేని స్థితిలో ఉన్నవారు, డబ్బులు ఉన్నవాళ్ళు కాదు నేను చెప్పేది, డబ్బుల్ని లోబిగా కనుక ప్రవర్తిస్తే మళ్ళీ ఫలితం రాదు. నిజంగానే స్తోమత లేదు, నిజంగానే ధనానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అలాంటప్పుడు నేను చెప్తున్నాను కానీ ఆల్రెడీ 3 లక్షలు సంపాదిస్తున్నామండి కానీ నేను లోబిగా రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఇలా చేసుకుంటానంటే ఫలితం రాదు. ఎందుకంటే భగవంతుడికి అంతా తెలుసు కదా, అంటే మన ధనము రకరకాల వాటికి వినియోగింపబడాలి. ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాము, ఈ రూపంలో కూడా మార్గం ఉంటుంది. అదేవిధంగా మీరు క్షేత్రాలు ఉంటాయి, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కానీ సూర్యుడి ఆలయాలకు కానీ వీటికి ఎక్కువగా దర్శిస్తూ ఉండండి. ఈ క్షేత్ర దర్శనం ద్వారా కూడా పూర్వజన్మ కర్మ అనేటువంటిది దగ్ధమవుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే, శుక్రవారాలు దానం ఇవ్వమని చెప్పాను, ఒకవేళ దానం ఇవ్వడం కుదరలేదు, తీసుకోవాల్సిన ఎవరు లేరు, అప్పుడు అదే బొబ్బర్లని
దగ్గరలో గోశాల ఉన్నట్లయితే ఆ గోవుకి ప్రత్యేకంగా అందులో దేశీవాళి గోవుకి పిడికెడు పెట్టండి. ఇంకా ఎక్కువగా తినగలిగితే ఎక్కువ కూడా పెట్టచ్చు, పెట్టండి. అది కూడా శుక్రవారాలకు తినిపించండి. మీకు మీ పూర్వజన్మ కర్మ, ముఖ్యంగా వీళ్ళకి స్త్రీ శాపము అంటారు ధనులగ్నం వరకు, ఆ స్త్రీ శాపం అనేటువంటి తొలగిపోతుంది. మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, వాళ్ళ లగ్నం తెలియదు, వాళ్ళ రాశి కూడా తెలియదు. అప్పుడేం చేయాలి? జనరల్గా చేసుకునేవి కొన్ని ఉంటాయి, జన్మజాతకం తెలిసి వాళ్ళు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మీకున్న సమస్యని బట్టి, రెండవది మీకు సమస్య కాకుండా జనరల్గా చేసుకునేటువంటి పద్ధతి. నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి, నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం. నిత్యము సూర్య నమస్కారం చేసుకుంటే సూర్యుడికి అర్ఘ్యం వదలడం. ఇక్కడ మూడు విషయాలు ఎట్ ఎ సేమ్ టైం, ఇక్కడ మూడు విషయాలు ఒకటేసారి జరుగుతాయి. ఎలాగా అంటే, ఒకటి సూర్యుడిని స్తోత్రిస్తున్నాము ఆదిత్య హృదయంతో, సూర్యభగవాన్ని నమస్కరిస్తున్నాము. సూర్యుడు అగ్నిస్వరూపం, అంటే సూర్యుడిని నమస్కరిస్తున్నామంటేనే ఒక హోమం చేస్తున్నట్టుగా, యజ్ఞం చేస్తున్నట్టుగా, సూర్యుడికి నీళ్ళు వదులుతున్నామంటే తర్పణం జరుగుతున్నట్టుగా. దీంతో పాటు మీరు ఆదివారం నాడు కానీ, సప్తమి వచ్చినప్పుడు కానీ సూర్యుడి యొక్క నక్షత్రాలు అంటే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో కానీ మీరు గోధుమలు దానంగా ఇచ్చినట్లయితే, మీ జన్మజాతకం తెలియదు కాబట్టి నాలుగు విషయాలు చేస్తున్నారు. దానం ఇస్తున్నారు, సూర్య నమస్కారం చేసుకుంటున్నారు, అర్ఘ్యం వదులుతున్నారు, స్తోత్ర పారాయణం చేస్తున్నారు ఆదిత్య హృదయం. దీనివల్ల ఏమవుతుంది అంటే, మీకు ఏదైతే పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఒకవేళ నెగటివ్గా వస్తున్నట్లయితే, ఆ నెగటివ్గా వస్తున్నటువంటి కర్మ అది అక్కడికట్లా ఏదైతే ఆ ప్రభావం చూపిస్తూ మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. ఇక రెండవది, లలితా సహస్రనామాలు మరియు పితృదేవత సంబంధించిన ఆరాధన. అంటే ఎలాగండి, మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలంటే దేవీ భాగవతంలో అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత ఇంకో రెండు తిథులు కొంతమంది పెద్దవాళ్ళు చేర్చారనుకోండి. అవి ఏమిటి అంటే, ఒకటి చతుర్దశి, అష్టమి, నవమి. ఈ మూడు తిథుల్లో నా యొక్క అనుగ్రహం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా దగ్గరగా ఉంటుందట. ఆ సమయంలో ఎవరైతే దేవీ భాగవత పారాయణం కానీ, చండీ సప్తశతి కానీ, ముఖ్యంగా లలితా సహస్రనామాలు కానీ ఎవరైతే పఠనం చేస్తారో, అంటే బాగా తీవ్రమైనటువంటి కష్టంలో ఉన్నారు లేకపోతే బాగా తీవ్రంగా ఆగిపోయింది ఏదైనా ఒక విషయం, రోజుకి 27 సార్లు కనుక ఈ తిథుల్లో కనుక చేయగలిగితే మీకున్నటువంటి పూర్వజన్మ పాపకర్మకు దగ్ధమవుతుంది. దాని ద్వారా మీరు ఇప్పుడు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మరియు మొత్తం 5 తిథులు అన్నారు కదండి, మూడే చెప్పారు కదా, అంటే తర్వాత చేరినటువంటి అమావాస్య పౌర్ణమి కూడా, అమావాస్య పౌర్ణమి చేస్తే కూడా ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చాలా త్వరగా చాలా ఎక్కువగా వస్తుంది. ఇక పితృదేవత సంబంధించింది కూడా చేయాలని చెప్పి చెప్పాను. అదేమిటి అంటే, ముఖ్యంగా అమావాస్యల సమయంలో కానీ, మీ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో కానీ మీరు, అంటే వాళ్ళు గతించినటువంటి తిథుల్లో కానీ మీరు స్వయం పాకము అంటారు. అంటే ఒక కిలోనో, 2 కిలోలో, 5 కిలోలో మీకు తోచినంత, మీ స్తోమతను బట్టి బియ్యము, 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, ఈ రకంగా వండుకునేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తి చక్కగా ఇంట్లో వంట వండుకోవడానికి గల సామాగ్రిని మీరు మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి పితృదేవతల కోసం అన్నట్టుగా ఇచ్చినట్లయితే, ఇది కూడా మీ జన్మజాతకంలో ఏదైతే రుణరోగ శత్రు సంబంధించినటువంటి భావం బాగా యాక్టివేషన్ అయ్యి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అంశము చేత్తో తీసేసినట్టుగా ఆ యొక్క ప్రాబ్లం అనేటువంటిది తగ్గుతుంది. అయితే ఇది చాలామంది ఎన్నిసార్లు చేయాలండి అని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిరంతరము చేయండి. ఎప్పుడైతే మీరు దేవతా కార్యాలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, తర్పణాలు కానీ లేనట్లయితే, దానము కానీ మీరు ఎంత చేస్తూ ఉంటారో గుర్తుపెట్టుకోండి. మనం ఎన్ని ఖర్చు పెట్టినా ఒక జీవుడు అంటే ఒక మనిషి జన్మ ఎత్తినప్పటి నుంచి తన తుది శ్వాస అంటే ఆఖరి శ్వాస వరకు కూడా ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు.
కానీ ఏది కూడా మన వెంట రాదు. కేవలం భగవత్ సంబంధించినటువంటిది, పరోపకారం చేసినటువంటి, పరోపకారంగా ఉపయోగించిన ధనం సంబంధించిన పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి లేదా గోసేవ, గోవులకు వెళ్ళి సేవ చేస్తే కూడా అది పుణ్యంగా వస్తుంది. కాబట్టి ఇది చేయండి. ఖచ్చితంగా మీకు మీ జాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, గోచారంలో ఎలా ఉంది, ఇవేమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలియకుండానే సకల దేవతల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.